పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాకు మన్యం పేరు పెట్టడాన్ని నిర్దేశిస్తూ పార్వతీపురం జిల్లా సాధన సమితి ప్రతినిధులు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీవి రమణారావు, చుక్కా భాస్కర్ రావు, పల్లి రాజగోపాల్ నాయుడు, వంగల దాళి నాయుడు, పువ్వుల ప్రకాష్ తదితరులు మాట్లాడుతూ పార్వతీపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. అయితే జమీందారులు బ్రిటిష్ వారు కాలం నుండి ఎంతో పేరు ప్రతిష్ఠలున్న పార్వతీపురం పేరును పక్కన పెట్టి మన్యం పేరు పెట్టడం అన్యాయమన్నారు. నాలుగింట మూడొంతులు గిరిజన నేతలున్న ప్రాంతానికి మన్యం పేరు ఖరారు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అటువంటి పార్వతీపురాన్ని మరుగున పరుస్తూ మన్యం జిల్లాగా పేరు పెట్టడం ఈ జిల్లా ప్రజల్లో అధిక శాతం ఉన్న మూడొంతులు ఉన్న ప్రజలు ఆకాంక్షని పార్వతీపురంలట్టయింది. అందుకు ప్రభుత్వం పునఃసమీక్ష చేసి మళ్ళా మన్యం జిల్లాకు బదులుగా పార్వతీపురం జిల్లాని కొనసాగించాలని పార్వతీపురం జిల్లా సాధన సంస్థ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పార్వతీపురం జిల్లాని మన్యం పేరుతో ప్రకటించడం అనేది మనందరికీ బాధాకరమైన విషయం. జిల్లా ఇవ్వటం వరకు బాగానే సంతోషించాం, కానీ ఈ పేరు వల్ల జిల్లాలో ఉండే అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఇది ఎవరే అడగని ఈ మన్యం పేరుని ఎవరు సైజ్ చేశారు? అసలు అటువంటి పేరు అసలు దీనికి పెట్టవలసిన అవసరం ఏముంది? ఉన్న పేరు తీయవలసిన అవసరం ఏముంది? కాబట్టి ఖచ్చితంగా పార్వతీపురం పేరుని పార్వతీపురం పేరుతోటే ఉంచాలనేది అందరి తాలూకా డిమాండ్, ఆకాంక్ష. ఎందుకంటే ఒక దేవత పేరును తీసి ఏదో ఎవరు అడగని పేరును తీసుకొచ్చి పెట్టడం అనేది మరి ఎందుకు జరిగిందో తెలియదు. కానీ ఎప్పటికైనా పాలకులు దాన్ని సరిదిద్ది పార్వతీపురం పేరుతోటే కొనసాగించాలని మేము కోరుతున్నాం. జనసంఖ్య పరంగా, ఓటర్ల పరంగా చూసినట్టయితే మెజారిటీ వర్గాల్లో ఉన్నటువంటి గిరిజనుల కంటే 70% మంది ఇతరులే ఎక్కువ. గిరిజనులు ఎంతమంది ఉన్నారంటే పేరు పేరున మనం తీసినప్పుడు కూడా పాలకుండ తీసుకున్నా, లేకపోతే నాగూరు తీసుకున్నా, సాలూరు తీసుకున్నా, మీ ఈ మూడు కూడాను ఎస్టీ నియోజకవర్గాలు అయినప్పటికి కూడా 70% మంది ఈ ఎస్టీ ఇతరులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఇప్పటికే ఈ మూడు నియోజకవర్గాలు ఎస్టీ 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 అని కొనసాగించడం వల్ల మెజారిటీ ప్రజల తలకు మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటుంది. అంచేత ఇక్కడ ఈ మరి ఈ విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఈ మన్యం అని పేరు తీయకపోతే, మన్యం అంటే అది కొండ ప్రాంతం అర్థం అండి, అంటే అది గిరిజనులు గిరిజనులు పేరు పెట్టుకుని ఆ మన్యం అని పేరు పెడుతున్నారు. మరి ఇప్పుడు మూడు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి, ఇంకా మన్యం కూడా పెట్టి రాజ్యాంగం 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ ఉన్నట్టయితే ఇక్కడ 70% మంది ఇతరులందరూ ఎక్కడికో పారిపోవాలి. ఇంకా ఇక్కడ మా జీవనమే ఇంకా ఇక్కడ అంధకారం అయిపోతుందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకు ఇక్కడ మన్యం వద్దు పార్వతీపురం కావాలని అడుగుతున్నామంటే ఇదే. అంటే తక్కువ మంది 27% మంది ఉన్నటువంటి గిరిజనులు పేరు పెట్టేసి ఇదంతా గిరిజనే ఏరియా అనేది ఒక భ్రమ కల్పిస్తున్నారు. మా 70% మంది ఏమవ్వాలి? మరి ఇప్పటికే ఇది పార్లమెంటరీ కౌన్సిల్ పార్వతీపురం